హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మా ఊరికి వచ్చాను, చూడండి మా లొకేషన్. పచ్చని పొలాలు, స్కై, ఇది మా ఊరు లొకేషన్. విలేజ్లో ఉన్నాను యాక్చువల్గా. సో దీంట్లో అయితే మనకేంటంటే, విలేజ్కి వచ్చినాక ఫస్ట్ టైం యూట్యూబ్ ఛానల్ పెట్టినాక మా విలేజ్ చూపిద్దాం అనుకున్నాను. గుంటూరు ఏదో ఉన్నప్పుడు కాలేదు. ఒకసారి చూపిద్దాం ఎలా ఉంటుందో లొకేషన్స్. సో లొకేషన్స్ బ్యూటిఫుల్గా ఉంటాయి ఇక్కడ. సో మొత్తం చుట్టూ ఫారెస్ట్ అండి ఇక్కడ. సో యాక్చువల్గా ఏంటంటే, మనకి మొబైల్స్ పనిచేయవు, కొత్త నడుచుకుంటూ వెళ్తున్నాం. ఫస్ట్ క్యారీ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం మనం. ఇంకా బైక్ లేదు, ఫ్రెండ్ తీసుకుని వెళ్ళాడు. సో ఇక్కడ ఆడు వచ్చే వరకు వెయిట్ చేయాలి అని కాల్ చేసి, ఓ ఇక్కడ వచ్చిన ఉన్నాను వచ్చేసారు అని చెప్తే వాడు వచ్చే సిచ్యువేషన్కు లేదు. సో దానికోసం అనేసి మనం వాకింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. సో నెక్స్ట్ టైం మాత్రం ఖచ్చితంగా మాత్రం రైడ్ అనేది తీసుకొని వస్తాం. సో టూ వీలర్ వెహికల్స్ కాకుండా మనము ఓటూ రైడ్ అని చేద్దాం కంపల్సరీ. సో ఇది చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇది చూసారా, స్విమ్మింగ్ పూల్, మినీ స్విమ్మింగ్ పూల్, మినీ స్విమ్మింగ్ పూల్ నడుస్తుంది ఇలా. అండ్ సి, సో మనం వచ్చిన ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయినాక మనం దీనికి వెళ్ళిపోతున్నాము, ఓకేనా? సో అందరు షాక్ అవుతున్నారు, వీడియో ఏంటి ఏదో కవర్ చేయడానికి ఫోన్ తీసుకొని వీడియో తీసుకుంటున్నాడు అనేసి. బట్ కాకపోతే ఇక్కడ ఏం లేదు, బండ్లు వస్తున్నాయి, లెఫ్ట్ అడిగినా కానీ వెళ్తాం వెళ్ళిపోతాం కాకపోతుందంటే. సో మనం ఒకసారి ఎక్స్పీరియన్స్, మన ఊరికి వచ్చాం కదా, చూపిద్దాం ఒకసారి ఎలా ఉంటుంది మా ఊరు. కనిపిస్తుందా? యాక్చువల్గా మనకు మంచి ఉన్నందుకు చుట్టూ అనేది ఏర్పడతలేదు మనకు. సో మా ఊర్లో ఏంటంటే చుట్టూ మాకు గట్టి ఉంటుంది అన్నమాట. సో ఎటు నుంచి బయటకు వెళ్ళకుండా కంప్లీట్గా రౌండ్ అప్ చేసేసి ఉంది. సో సిగ్నల్స్ అండ్ అయితే ఉండవు మా ఊరిలో. సో మా విలేజ్ దగ్గర తెలుసు కదా, పెద్ద మూల అనిపిస్తుందా? సో నెక్స్ట్ టైం అనేం కాదు, సో ఈ వీక్లో ఖచ్చితంగా ఒక వీడియో అయితే చేస్తాను. ఆ వీడియోలో కంప్లీట్గా మనకు వీడియో అయితే రికార్డ్ అవుతుంది. అండ్ కంప్లీట్గా మనకు మా విలేజ్లో ఎన్ని విలేజ్లు ఉన్నాయి ఏంటనేది, చూడాల్సిన ప్లేసెస్ ఏమనేది ప్రతిదీకు చూపిస్తాం, ఓకేనా? ఓకే. హాయ్ గైస్, ఎలా ఉంది మా ఊరు? చూస్తున్నారు కదా, చుట్టూ కొండల మధ్య పచ్చ పచ్చని పొలాల మధ్య ఇట్లా రోడ్డు వేసుకుంటూ. సో చూడడానికి ఎంతో బ్యూటిఫుల్గా ఉంటుంది వ్యూ అనేది. బట్ ఇక్కడ ఏంటంటే, మనకు మంచు పడడం వల్ల, చలికాలం కాబట్టి మంచు పడడం వల్ల మనకు లొకేషన్ అనేది ఇంత క్లియర్గా కనిపించలేదు. బట్ ఇక్కడ మనకు సమ్మర్లో కనుక అలాంటి టైంలో వస్తే మాత్రం వ్యూ అనేది సూపర్గా ఉంటుంది. బట్ ఇక్కడ చెట్లు, పచ్చని పొలాలు, దీని గురించి చెప్పుకుంటూ పోతే మనకు ఈ భూమి మీద పంచభూతాలలో ఒకటిగా పిలువబడే చెట్లు మనిషికి జీవితంలో ఎంతో ప్రధాన పాత్ర వహిస్తాయంటే, ఇప్పుడిప్పుడే పుట్టిన పొరని పారేసి ఊపి బారసాల నుంచి బలమీటికి బకిడి తన్నే శ్మశానంలో పారేసే కట్టెల వరకు, జరమీటికి వస్తే నోట్లో పారేస్తే కూలీలక నుంచి పోస్ట్ మార్టం చేసే దారాల దాకా, బస్సుల విమానాల టైర్లు మనిషి కప్పుకొని తిరుగుతున్న బట్టలు, రకరకాల రోగాలకు మందులు, సముద్రంలో తిరిగే మునిగి సావకుండా పడవలు, ఆఖరికి గొడ్డు కష్టం చేసి తాగాటు కరంబై ఇంటికొచ్చి ఈడ్చుకపడే మంచాల దాకా, ఇలా చెప్పుకుంటూ వెళ్తే చెట్ల వల్ల దొరికే లాభాల గురించి చెప్పుకుంటూ పోతే నా నోట్లో 32 పండ్లు మీ చెవులకు రక్తాలు తప్పవు, ఓకేనా? ఇవన్నీ పక్కన పెడితే మన ఈ సౌందర్య వాతావరణం, మనకి ఆహ్లాదకరమైన పచ్చని వాతావరణం, సో మనకి ఎలాంటి శబ్దాలు లేకుండా, మనకు వాయు కాలుష్యం లేకుండా ఎంతో సూపర్గా ఉంటుంది. బట్ ప్రతి విలేజ్లో ఉంటుంది ఈ విధంగా, విజిట్ చేస్తుండండి. అండ్ ఇక్కడ వచ్చేసి మా విలేజ్లో ఫస్ట్ బ్లాగ్ అండి ఇది. అండ్ ఇక్కడ ఏంటంటే, మా విలేజ్లో మనకు సిగ్నల్స్ అనేది అంతగా ఉండవు. సో మొబైల్స్ ఓన్లీ బిఎస్ఎన్ఎల్ మాత్రమే ఉంటుంది. బట్ చూస్తున్నారు కదా ఎంత ఆహ్లాదంగా ఉందో, పచ్చని పొలాలు అటు ఇటు, మధ్యలో రోడ్డు. సో ఇప్పుడే చూస్తున్నారు రోడ్డు అనేది. సో కంప్లీట్ అయ్యాక మళ్ళీ బ్లాగ్ చేస్తాను. సో నెక్స్ట్ వీక్ వరకు వీడియో రెడీ అవుతుంది. సో ఇప్పుడే వచ్చాను, ఫస్ట్ బ్లాగ్ అనేది చేస్తున్నాను దీంట్లో. సో నెక్స్ట్ టైం అనేది నెక్స్ట్ వీడియోలో మొత్తం మీకు కంప్లీట్గా ఊర్లో ఎన్ని విలేజ్లు, ఎన్ని ఇల్లు ఉన్నాయి, అండ్ మనకు కల్చర్ ఎలా ఉంటుంది, మా ఊరి కల్చర్ ఎలా ఉంటుంది, టెంపుల్స్ కానీ ఏమేమి ఉన్నాయి, చూడదగ్గ ప్లేసెస్ ఏమేమి ఉన్నాయి, అండ్ మనకు చుట్టూ కొండ అని చెప్పాను కదా. సో అక్కడ కొండ మనకు కనిపిస్తుంది, కొండ ఎక్కి చూసే అవతల మాకు సాగర్ అనేది అంచు కనబడుతుంది. సో మీకు అది కూడా మనకు క్లియర్గా చూపిస్తాను దీంట్లో, ఓకేనా?